నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకి భారత్ బెంజ్ కంపెనీ నుంచి 10 టైర్ల టిప్పర్ తీసుకురావడం జరిగింది. 2823 సిరీస్కి సంబంధించిన 10 టైర్ల టిప్పర్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషనే కావచ్చు, ఈ వెహికల్ సంబంధించిన పేలోడ్ కెపాసిటీ కావచ్చు, ఈ వెహికల్ ఎలా ఉంటుంది, ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పీసెస్ బంపర్తో రావడం జరుగుతుంది. మామూలుగా ఇంతకుముందు అయితే సింగిల్ బంపర్ అనేది ఉండేది ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 3 పీసెస్ బంపర్ అనేది వస్తుంది. కస్టమర్లకు డబ్బులు సేవ్ చేయడానికి 3 పీసెస్ బంపర్ అనేది ఇస్తున్నారు. మామూలుగా ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా ఇటు సైడ్ యాక్సిడెంట్ అయితే ఈ పీస్ మార్చుకునే విధంగా, అటు సైడ్ యాక్సిడెంట్ అయితే ఆ పీస్ మార్చుకునే విధంగా 3 పీసెస్ బంపర్ ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్, అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు. 2 హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు. 2 హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉండడం వల్ల 2+2 4 హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉండడం వల్ల నైట్ టైంలో లైట్ అనేది చాలా దూరం వరకు పడుతుంది. ఇక్కడ భారత్ బెంజ్కి సంబంధించిన బ్యాజింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ భారత్ బెంజ్కి సంబంధించిన లోగో చూసుకోవచ్చు. లోపల సైడ్ రేడియేటర్ ఉంది, ఇక్కడ క్రోమ్ గ్రిల్స్ చూసుకోవచ్చు. డైమండ్ షేప్ కట్టింగ్లో క్రోమ్ గ్రిల్స్ ఉన్నాయి. మామూలుగా ఎప్పుడైనా వెహికల్ ఆగిపోయినా ఇందులోనే దిగబడ్డా కూడా తీసుకువెళ్ళడానికి ఇక్కడ మనకు ఒక హుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ హుక్ చూసుకోవచ్చు, ఇది మొత్తం ఐరన్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ మనకు ఒక స్టెప్ ఇచ్చారు, మనకు ఎక్కడానికి స్టెప్ ఇచ్చి ఇక్కడ ఎక్కి గ్రాబ్ గ్రిల్ పట్టుకుని ఎక్కి క్లీన్ చేసుకోవచ్చు. వెహికల్ మొత్తం క్లీన్ చేసుకునే విధంగా స్టెప్ ఇచ్చారు. అలాగే ఒకసారి సైడ్కి వెళ్ళి కూడా సైడ్ లుక్ చూసుకుందాం రండి. వెహికల్కి ఎక్కడానికి డ్రైవరే కావచ్చు, లేదంటే క్లీనరే కావచ్చు, డ్రైవరే కావచ్చు, ప్యాసింజరే కావచ్చు, ఎక్కడానికి 2 స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎట్ కంపెనీకి సంబంధించిన టైర్స్తో వస్తుంది, 10 టైర్ల టిప్పర్. అలాగే ఇక్కడ మనకు ఒక స్పేర్ వీల్ అనేది ఇచ్చారు, 10 టైర్ల టిప్పర్ కదా. ఇక్కడ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 11.00R20 రేడియల్ టైర్తో రావడం జరుగుతుంది. ఈ వెహికల్ ఇంజన్ మనం లోపల సైడ్ చూసుకోవచ్చు, లీవ్ స్ప్రింగ్స్ చూసుకోవచ్చు. ఈ వెహికల్లో ముందు సైడ్ 4 లీవ్ స్ప్రింగ్స్ పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్తో వస్తుంది. భారత్ బెంజ్కి సంబంధించిన ఇంజన్తోనే ఈ వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే భారత్ బెంజ్ అంటే జర్మనీ టెక్నాలజీకి సంబంధించిన వెహికల్ అని, భారత్ బెంజ్కి సంబంధించిన ఇంజన్తోనే తయారు చేశారు. ఇక్కడ డెఫ్ ఆయిల్ చూసుకోవచ్చు, 36 లీటర్ల కెపాసిటీ గల డెఫ్ ఆయిల్ చూసుకోవచ్చు. ఇంకో అద్భుతమైన ఫ్యూచర్ ఏంటంటే ఈ వెహికల్ డ్రైవర్కి బ్యాక్ సైడ్లో ఏం జరుగుతుందో చూడడానికి ఒక కెమెరా కూడా పెట్టడం జరిగింది. అది కూడా చూద్దాము. ఇక్కడ మనకు స్పేర్ వీల్ ఉంది, అలాగే 280 లీటర్ల డీజిల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ ఎలాగుంది, ఈ వెహికల్ స్పెసిఫికేషన్ కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి ఎక్కడానికి మనకు 2 సైడ్లు 2 గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి వెళ్ళి మామూలుగా అయితే చిన్న చిన్న గ్రిల్స్ ఉంటాయి, కానీ పైకి వెళ్ళి కింది దాకా గ్రిల్స్ ఇచ్చారు. అంటే హైట్ ప్రకారం ఎక్కడంటే అక్కడ పట్టుకునే విధంగా 2 గ్రిల్స్ ఇచ్చారు, 2 స్టెప్స్ ఇచ్చారు లోపలికి ఎక్కడానికి. వెహికల్ ఇంటీరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంది, వెహికల్ ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టీరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వెహికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో మనకు ఒకటి బ్యాక్ కెమెరా అనేది ప్లేస్మెంట్ చేయడం జరిగింది. బ్యాక్ కెమెరా అనేది ఇక్కడ నుంచి ఉండడం జరిగింది. అలాగే డ్రైవర్ పడుకొని నడిపితే ఇండికేట్ చేయడానికి ఒక సెన్సార్ అనేది ఇచ్చారు. ఈ సెన్సార్ ఉండడం వల్ల సేఫ్టీ, డ్రైవర్ సేఫ్టీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చడం జరిగింది. మనం ఈ సీట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన హైట్ ప్రకారంగా ఈ సీట్ను కూడా నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పైకి కింది కూడా ఇవి సీట్ను చేసుకునే విధంగా ఉండడం జరిగింది. వెహికల్లో 4 AC బ్లోవర్స్ ఉన్నాయి. అలాగే స్టీరింగ్ను కూడా మనము కిందికి పైకి అనుకోవచ్చు, స్టీరింగ్ను కూడా మనం కిందికి పైకి అనుకోవచ్చు. ఈ వెహికల్లో 3 పీపుల్ కూర్చునే విధంగా పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. అది మాత్రమే కాకుండా ఈ సీట్ని మనం ఫోల్డ్ చేసి వెనుక ఒకవేళ ఒక పర్సన్ పడుకునే విధంగా కూడా చేశారు. అది కూడా ఒకసారి చూద్దాం. అయితే 9+1 రివర్స్ గేర్తో రావడం జరుగుతుంది, 230 హార్స్ పవర్తో వెహికల్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టిప్పింగ్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టమ్తో ఒక లివర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా స్మూత్గా, చాలా చిన్నగా, ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యాక్సిలరేటరే కావచ్చు, క్లచ్చే కావచ్చు, బ్రేకే కావచ్చు, చాలా స్మూత్గా ఉంది. భారత్ బెంజ్కి సంబంధించిన గేర్ బాక్స్తోనే వస్తుంది. ఇక్కడ మనం డాష్ బోర్డు కూడా చూసుకోవచ్చు, డాష్ బోర్డులో దీనికి సంబంధించిన లివర్స్ అన్నీ ఉన్నాయి. ఏ టైం ఎంత అవుతుంది, ఏ 8000 కిలోమీటర్లు తిరుగుతుంది, వెహికల్లో హీట్ ఎంత ఉంది, న్యూట్రల్ గేర్లు ఉందని దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉండడం జరిగింది. అలాగే 4 AC బ్లోవర్ చూసుకోవచ్చు. ఇంకో అద్భుతమైన ఫీచర్ చూసుకున్నట్టయితే సౌండ్ సిస్టమ్తోనే రావడం జరుగుతుంది. స్పీకర్స్ విత్ సౌండ్ సిస్టమ్తో ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏమైనా బుక్సే కావచ్చు, లేదంటే పెన్సే కావచ్చు, లేదంటే వెహికల్కి సంబంధించిన పేపర్స్ కూడా పెట్టుకునేందుకు పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. అలాగే ఒకసారి మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రోడ్ సైడ్ వ్యూ కూడా హెవీగా ఉంది. వెహికల్ అనేది చాలా హైట్గా ఉండడం వల్ల మనకు లాంగ్ డిస్టెన్స్లో ఉండేది కూడా బాగా ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది.
మెయిన్గా భారత్ బెంజ్ అంటే సేఫ్టీ, అలాగే వెహికల్ తోలే కస్టమర్కి బాగా కంఫర్ట్ ఉంటుందని తెలిసింది. ఈ వెహికల్ కంఫర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాము. మనం వెహికల్ క్యాబిన్ లిఫ్ట్ చేయడానికి ట్విల్టింగ్ పంప్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ వెహికల్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, ఈ వెహికల్ 28 టన్నుల కెపాసిటీ గల వెహికల్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం రండి. ఇక్కడ మనం కెమెరా చూసుకోవచ్చు. మామూలుగా డ్రైవర్కి బ్యాక్ సైడ్ వ్యూ ఏం జరుగుతుంది, ఏదైనా లోడ్ చేసినప్పుడు, లోడ్ను అన్లోడ్ చేసినప్పుడు, బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూసుకోవడానికి ఇక్కడ మనకు కెమెరా అనేది ఇచ్చారు. చూసుకున్నట్టయితే ఒక రేడియం అనేది క్రియేట్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్కి వెహికల్ ఈజీగా కనబడడానికి ఒక రేడియం అనేది క్రియేట్ చేశారు. అలాగే ఈ వెహికల్ సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, భారత్ బెంజ్ 2823 వెహికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 241 హెచ్పితో రావడం జరుగుతుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 7200 సీసీతో ఇస్తున్నారు. 215 లీటర్ల ఫ్యూయల్ ఒకేసారి నింపే విధంగా ఈ వెహికల్ డీజిల్ ట్యాంక్ను డిజైన్ చేశారు. అలాగే ఈ వెహికల్ టార్క్ చూసుకున్నట్టయితే 850 న్యూటన్ మీటర్ టార్క్తో ఇస్తున్నారు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 290 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఈ వెహికల్ పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 28 టన్నులు. ఈ వెహికల్ క్లచ్ టైప్ చూసుకున్నట్టయితే 395 mm సింగిల్ డ్రై ప్లేట్ హైడ్రాలిక్ కంట్రోల్ క్లచ్ సిస్టమ్తో వస్తుంది. ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే పారాబాలిక్ టైప్ లీఫ్ స్ప్రింగ్స్ విత్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్తో ఇస్తున్నారు. చాసిస్ విత్ క్యాబిన్తో వెహికల్ తయారు చేశారు. ఫ్రెండ్స్, ఇదండి ఓవరాల్గా ఈ వెహికల్ స్పెసిఫికేషన్. అలాగే మేము టాటాకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. కిందుండే డిస్క్రిప్షన్లో అలాగే పైన ఉండే ఐకాడ్స్లో వీడియో లింక్స్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.